భయముతో కూడిన భక్తి ఉండాలి. మరి ముఖ్యంగా చెప్తున్నా భయముతో కూడిన భక్తి. కొంతమంది భక్తులు ఉన్నారు అబ్రహాం లాంటి భక్తుడు. అబ్రహాం పాపం చేయలేదు, అబ్రహాం నీతిగానే బతికాడు, అబ్రహాము దేవుని అనుకూలంగానే బ్రతికాడు. అయినా దేవుడు అంటే భయం. ఎవరికి? ఎవరికి? అబ్రహాంకి. పిల్లలు ఉన్నారు, అన్ని మాటలు కరెక్ట్గానే అంటున్నారు, అయినా తండ్రి అంటే భయం. ఇదేంటిది? తప్పు చేస్తేనే కదా భయపడాలి. రామ్మా, తప్పు చేస్తే ఖచ్చితంగా భయపడాలి. తప్పు చేయకపోయినా భయపడడం ఏంటి? ఎరా నాన్న, మీ నాన్న మీ అమ్మ చెప్పిన ప్రతి మాట వింటున్నావు కదా, ప్రతి విషయాన్ని కూడా నువ్వు వింటున్నావు కదా, అయినా సరే మీ నాన్న ఒక కేకేస్తే పబ్బ పరిగెత్తుకుని వెళ్ళిపోతావు ఏంట్రా అంటే కుర్రోడు అంటాడు, అది భయం కాదండి, నాన్నగారు అంటే గౌరవం.